ఈ బాబాయ్ పిల్లలు బుల్లెట్ ట్రైన్ ఎవరో చోరీ చేసుకుని వెళ్తున్నట్టున్నారు ఇక్కడ చూడండి బలేగే ఉంది కదా బుల్లెట్ ట్రైన్ మా మామయ్య కూడా కామెంట్ చేసి చెప్పొచ్చు కదా మీరు ప్లీజ్ పిల్లలు మినీ బుల్లెట్ ట్రైన్ కావాలని అమ్మోయో ఇది నన్ను తీసుకుని వచ్చేస్తుంది చూడండి నా మీద మీదకి అయ్యో బాబోయ్ అమ్మో ఎంత పెద్ద బుల్లెట్ ట్రైన్ మళ్ళీ నా మీద మీదకి వచ్చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది ఎలాగన్నా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా చూడండి చూడండి పిల్లలు అది ఎలా వస్తుందో అమ్మో మనల్ని చంపడానికి మనల్ని గుద్దడానికి అన్నట్టుగా వస్తుంది అరే ఇటువైపు చూడండి ఇంకొక ట్రైన్ వస్తుంది అయ్యా అంటే ఆ బుల్లెట్ ట్రైన్ నిజంగానే ఎవరో చోరీ చేశారు పాప మాత్రం ట్రైన్ నడపడం కూడా రాదు చూడండి అక్కడ ఏం జరుగుతుందో బుల్లెట్ ట్రైన్ మొత్తం పట్టాలు తప్పిపోయింది అయ్యా అంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారా ఎలాగైనా సరే మా మామయ్య అడిగి ఒక మిన్ని బుల్లెట్ ట్రైన్ అయితే తీపించుకోవాలి ప్లీజ్ ప్లీజ్ పిల్లలు మీరు అందరూ కామెంట్ చేయండి హ్యాష్టాగ్స్ ఇచ్చారు మిన్ని బుల్లెట్ ట్రైన్ అని కామెంట్ చేయండి అయ్యా చూడండి పిల్లలు దీని లోపల ఎవరు లేరు కావడం సరిపోయింది ఆ తొంగెవడా కానీ ఈ ట్రైన్ ని మొత్తం చోరీ చేసుకుని అలా వచ్చేసాడు వీడు ట్రైన్ నడపడం కూడా రాదు అదేదో నాకు ఇచ్చిన బావిడుమ్మని తీసుకుని వెళ్ళేవాడిని అబ్బా చీరా బాబు ప్లీజ్ ఆ ఇదేంటిది ఇది బుల్లెట్ ట్రైన్ ఇది బుల్లెట్ ట్రైన్ కాదు ఇది ట్రామ్ అనుకుంటా అయినా నాకు ఇది వద్దు నాకు బుల్లెట్ ట్రైనే కావాలి పిల్లలు మీరు అందరూ కామెంట్ చేసేసేయండి అమ్మా నాకు మొత్తానికి అయితే బ్లాక్ కలర్ తారీ తెప్పించాను అని చాలా మంది కామెంట్ చేశారు వీడియోలో అలాగే రోల్స్ ఉంది కదా దానికి కూడా బ్లాక్ కలర్ రేపించమని ఓకే ఓకే ఇవన్న మా అడిగి ఈ రెండు పనులు పూర్తి చేపించేసుకుంటాను నా రోల్స్ రాయల్స్ కార్కి బ్లాక్ కలర్ వేయించాలి అదే విధంగా నాకు మినీ బుల్లెట్ర కొనిపించాలి పెన్నమ్మని నేను అడిగితే కాదండు కానీ మీరు అందరూ లైక్ చేయకపోతే అసలు నాకు ఏమీ కొనిపెట్టలేదు మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసేసి కామెంట్ చేయాలి ఎవరు కూడా లైక్ చేయకుండా కామెంట్ చేస్తున్నారు పిల్లలు మీరు అందరూ లైక్ చేసేసి పెన్నమ్మా చించానికి అడిగితే అది కొని పెన్నమ్మ అని కామెంట్ చేయండి ఆల్రెడీ పిల్లలు ఇక్కడ చూడండి నా బలి బ్లాక్ కలర్ నా తారు బ్లాక్ కలర్ ఇప్పుడు నా రోల్స్ రాయల్స్ కూడా బ్లాక్ కలర్ అయిపోతుంది ఒరే చాప్ నిన్న ఎందుకు మా ఇంట్లో పెట్టుకుంది నా కార్లు కాపులక్కాయలాంటి నీకు మేము కాపులక్కాయాల్సి వస్తుంది వీడి కోసం మళ్ళీ ఇప్పుడు సెపరేట్ గా సీసీ కెమెరా పెట్టాలి పిల్లలు అబ్బా మావి ఎక్కడున్నాడు ఏంటో పెన్నమావ పెన్నమావయ్యా మా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేశారు షీించడానికి బుల్లెట్ రైన్ కొనిపించమని పెన్నమావి ఎక్కడున్నాడు అసలేంటి నేను పిలుస్తున్నా కానీ పెన్నమావి రావట్లేదు హోయ్ పెన్నమాయ ఎక్కడున్న స్వామి త్వరగా రండి సార్ మేము సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు షీన్ బుల్లెట్రైన్ కొనిపించమని అబ్బా ఏంటి పెన్నమ్మావి ఏం చేస్తున్నాడు ఈ షించాను ముద్దుల మేనలో అడిగినా కానీ నుంచి పలకట్లేదు ఏంటి మావి ఉలుగు పలుకు లేకుండా ఇలా నుంచో ఏం చూస్తున్నాను అర్థంలో నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అరే ఆగురా రోజు జిమ్ కి వెళ్తున్నా కదా కండలు పెరిగిన లేదని చూస్తున్నాను ఏరా సించా నాకు సిక్స్ బ్యాగ్స్ వచ్చాయంటావా సిక్స్ బ్యాగ్స్ ఏంటి మావయ్య నేను నా బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతుండే చూడండి పిల్లలు సిక్స్ బ్యాగ్స్ అన్నాడు మావయ్య మావయ్య నా రోల్స్ సైజ్ కార్ ఉంది కదా దాని బ్లాక్ కలర్ అదే విధంగా నా బుల్లెట్ ట్రైన్ కొనిపిండి మావయ్య ఏంట్రా మొన్నే కదా తార్ కి బుల్లెట్ కి బ్లాక్ కలర్ ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు రోల్స్ సైజ్ కూడా బ్లాక్ కలర్ అంటారా ఏంట్రా రే ఒరే సించా ఇలా అన్ని కార్లు అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే మన ఇంటిని ఎప్పుడు అప్గ్రేడ్ చేసేది ఉన్న కార్లు సరిపోవన్నట్టు ఇప్పుడు నీకు మళ్ళీ బుల్లెట్ ట్రైన్ కూడా కావాలా

నా చెవులు మొత్తం కర్ణ మీరు పగిలిపోతుంది పిల్లలు ఆల్ రైట్ ఇప్పుడు వీడికి బుల్లెట్ ట్రైన్ కొనిపించాలంటారా మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఓకే ఓకే షించాన్ ముందైతే సమీబాబాయ్ షాప్కి అయితే వెళ్దాం అక్కడ కనుక బుల్లెట్ ట్రైన్ అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి చూద్దాం రా అలాగే నా దగ్గర డబ్బులు కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనకి డబ్బులు వాళ్ళు కూడా ఊర్లో ఎవరూ లేరు మన మైకిల్ బాబాయ్ కూడా కంట్రీకి వెళ్ళిపోయాడు ట్రైవర్ బాబాయ్ కూడా లేడు

ఓకే మనమైతే ఇప్పుడు సాయిన షాప్ కి అయితే వెళ్దాం అక్కడ నీకు చూస్తా అని నాకు తెలిసినంత వరకు ట్రైన్లు అయితే అమ్మడని విన్నాను కానీ సొంతంగా ట్రైన్లు అయితే తయారు చేస్తాడు కాకపోతే మినీ ట్రైన్స్ అంటేనే చూద్దాం ఆర్సీ మినీ ట్రైన్స్ చేస్తాడో లేదో బుల్లెట్ ట్రైన్ అంటాం అందులోనూ సరే సరే ఏదో ఒకటి ముందు మనం సాయిన బాబాయ్ షాప్కి అయితే వెళ్ళి అక్కడ ఆలోచిద్దాం వచ్చేసాం రక్షించాను ఇక అయితే వెళ్ళి అడుగుదాం ఫస్ట్ అయితే నేను రోల్ సైజ్ కార్ కలర్ అయితే తెప్పిస్తాను బుల్లెట్ ట్రైన్ సంగతి నాకైతే తెలియదు రోయ్ ఏంటి బుల్లెట్ ట్రైన్ లేదంటారా మావి నాకు బుల్లెట్ ట్రైన్ కావాలి బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ ఆ సెవెన్ బాబాయ్ ఎదుగు సెవెన్ బాబాయ్ బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అరే ఏంట్రా పన్న సార్ మీ సించాన్ ఏంటి బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అంటున్నాడు జాతరకి ఏమన్నా ఎల్లు వచ్చారా తిరునాళ్ళకి ఏమన్నా ఎల్లు వచ్చారా ఏంటి బొమ్మలు కొన్నారా మీ వాడికి తిరునాళ్ళకి అయితే వెళ్ళం కానీ వీడు అడిగింది ఏంటో తెలుసా బుల్లెట్ ట్రైన్ మినీ బుల్లెట్ ట్రైన్ కావాలని పొద్దు నుంచి ఒకటే గోల గోల ఇంట్లో అండ్ అదే విధంగా రోడ్ సైల్స్ ఉంది కదా దానికి బ్లాక్ కలర్ వేయమని ఒకటే గోల బాబాయ్ ఇదిగో చూడు ఈ రోడ్ సైల్స్ ఉంది కదా దీనికి బ్లాక్ కలర్ అయితే వేయాలంట వేయగలవా అండ్ అదే విధంగా బుల్లెట్ ట్రైన్ కావాలని అడుగుతున్నాడు శామణ బాబా సరే సరే రోడ్ సైల్స్ అయితే కలర్ అయితే వస్తాను ఏంటి నీకు నాకు మినీ ఆర్సీ బుల్లెట్ ట్రైన్ కావాలి ఓయ్ గుండంకుల్ చెప్పిన అర్థం కాలేదు నాకు మినీ ఆర్సీ బుల్లెట్ ట్రైన్ కావాలి రషించన్ ఏంట్రా పెద్దలు తలగైన మాట్లాడేది ఆ పర్వాలేదు లా బా చిన్న పిల్లడు కదా ఆ మాత్రం ముక్కు మీద కోపం ఉంటదలే సరే సరే దీనికైనా నేను పెయింట్ వేయాల్సింది రోల్స్ కి అయితే దీనికి పెద్ద కార్ కాబట్టి అది కూడా లగ్జరీ పెయింట్ అయితే వాడాలి ప్రీమియం క్వాలిటీ ఉంటది ఓకే ఓకే ఇక్కడ కుదరదు కానీ మన గ్యారేజ్ అయితే వెళ్దాం మన పెద్ద గ్యారేజ్ ఉంది కదా వీడికి మినీ బుల్లెట్ ట్రైన్ కూడా చేయాలన్నాడు రైల్వే స్టేషన్ పక్కన ఇంకో గ్యారేజ్ ఉంటది కదా ఆ గ్యారేజ్ కి పని స్టార్ ఓ ఆ గ్యారేజ్ కా వామో అది చాలా పెద్ద గ్యారేజ్ కదన్నయ్య అంటే చెప్పు చెప్పు అసలు కాస్ట్ ఎంత అవుతుంది చెప్పు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అంటే లాస్ట్ టైం మేము ర్యాంప్ ఛాలెంజ్ లో కంప్లీట్ చేసిన థౌసండ్ డాలర్స్ ఉన్నాయి ఈ పెయింట్ ఎంత ఖర్చు అవుతుంది అదే విధంగా మన సించాన్ గడికి మినీ బుల్లెట్ ట్రైన్కి ఎంత ఖర్చు అవుతుంది చెప్తే గనక ఇప్పుడు ఎలా ఎలా డబ్బులు డబ్బులు కుదర్చడం సమన్ బాబాయ్ ప్లీజ్ ఏమనుకోకుండా మళ్ళీ మీ పెద్ద మనిషితో మాట్లాడి కొద్దిగా ర్యామ్ ఛాలెంజెస్ ఏదో పెట్టించచ్చు కదా మా దగ్గర డబ్బులు మేము ఎలాగైనా సరే గెలిచి ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మాకు ఇంచాన్ గడికి బుల్లెట్ రాయను అదే విధంగా ఈ రాయల్స్ కి బ్లాక్ కలర్ రేపు ఇచ్చేస్తావా సరే సరే వేస్తాను కానీ రోల్స్ రాయల్స్ అంటే చాలా ప్రీమియం క్వాలిటీ పెయింట్స్ వాడాలరా ఇవి ఎంత లేదన్నా మార్కెట్ లో వన్ లాక్ డాలర్స్ ఉంటాయి నీ దగ్గర ఉన్న థౌసండ్ డాలర్స్ తో దీనికి వెనకాల హెడ్ లైట్ కూడా పనికిరాదు ఓకే నీకు పని చెప్తానులే ఏం ప్రాబ్లం లేదు మన సీజన్ టూ బాబాయ్ ఉన్నాడు కదా రామ్ ఛాలెంజ్ కమెంట్ చేస్తాడు తనతో నేను మళ్ళీ మాట్లాడతాను నువ్వు వెళ్ళు అరే ఈసారి చాలా కష్టమైన ఛాలెంజెస్ ఇస్తున్నాడంట చూసుకొచ్చించాను పెన్ స్టార్ అరే మీరేం భయపడకండి సమణ బాబాయ్ ఎటువంటి కష్టమైన ఛాలెంజెస్ అంటే నేను చూసించాను ఇలా సులువుగా కరెంట్ లెక్ చేసిన దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి విన్ అవడమే తప్పించి ఓడిపోయింది ఎప్పుడు లేదు కాకపోతే మా షించన్ మోహన్ చూస్తే ఒక పదివేల డాలర్ తగ్గించు కదా ప్లీజ్ సైమన్ బాబాయ్ పెన్ స్టార్ నీ మోహన్ చూసాను ఒక ఇరవై వేల డాలర్ తగ్గిస్తాను కానీ ఈ షించన్ గడిందాకేమన్నాడు నాకు గుండంకుల్ అంటే గుండంకుల్ ఎరా ఒళ్ళు ఎలా ఉంది రాషించాన్ స్కూల్ కి వెళ్ళి చదువుకున్నా లేదా స్కూల్ లో కూడా తిరుగుతున్నావా ఏంట్రా పైన స్టార్ మీ వాడు మాట్లాడే మాటలు ఇవేనా పెద్దలతో ఎలా మాట్లాడుకోవడం నేర్పించట్లేదు మళ్ళీ ఇప్పుడు డిస్కౌంట్లు అడుగుతున్నావు డిస్కౌంట్లు సరే నువ్వు నాకు బాగా కావాల్సిన కాబట్టి నీ కోసం ట్వంటీ థౌసండ్ డాలర్స్ తగ్గిస్తున్నా అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలెంట్ గా ఉండరా అబ్బాబా నీ నోటికి ఫెవికి కేసు అతికిచ్చేయాలి ఓ సైమన్ బాబాయ్ ఓకే మరి బుల్లెట్ ట్రైన్ సంగతి ఏంటి అంటే మా వాడికి బుల్లెట్ ట్రైన్ కూడా కావాలన్నాడు అదే మినీ బుల్లెట్ ట్రైన్ ఆర్సీ రిమోట్ కంట్రోల్ బుల్లెట్ ట్రైన్ కావాలి మరి దాని పరిస్థితి అరే పన్నో సార్ నువ్వు దాని గురించి ఏమి కంగారు చెంద్రా నేను కదా సైమన్ బాబాయ్ చూసుకుంటాలి సరే ఈ బుల్లెట్ ట్రైన్ కి కావాల్సిన అంతా ఇదిగో ఈ ట్రైన్ వెళ్తుంది కదా ఎప్పుడు పదకొండు గంటలకు అయితే తీసుకు కాకపోతే మనం ఆర్డర్ పెట్టడమే లేటు ఆర్డర్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా నువ్వు త్వరగా సీజన్ టూ బాబాయ్ దగ్గరికి వెళ్ళి చాలా త్వరగా రే ఛాన్ నువ్వు కనుక ఇది అల్లరి కనుక వాడి దగ్గర చూపిస్తే వాడు ఇంకా కష్టమని చాలా కళ్ళం చేసి పెట్టి మమ్మల్ని గెలవనేకుండా చేస్తాడు రే స్టార్ సార్ జాగ్రత్తగా వెళ్ళి చేసి కంప్లీట్ చేయండి మీరు డబ్బులు అయితే గెలిచి తీసుకురండి లాస్ట్ టైం పదివేల డాలర్ ఇవ్వాలి మర్చిపోయినట్టు అలాగే అలాగే సేమ్ బాబాయ్ మేమైతే ఖచ్చితంగా ఛాలెంజెస్ గెలిచే తీరుతాం మేము ఎప్పుడు ఓడిపోయినట్టు అసలు హిస్టరీలో లేదు ఏమంటారు పిల్లలు పెన్ను స్టార్ ఎటువంటి ఛాలెంజెస్కి వెళ్ళినా సరే పెన్ను స్టార్ తోపు కాబట్టి సరే సరే సేమ్ బాబాయ్ మేము వచ్చే లోపల ఈ రోల్ సైజ్కి అయితే మీరు బ్లాక్ కలర్ అయితే వేచి ఉంచండి ఆల్ రైట్ పిల్లలు అరే షిన్చాన్

ఓకే వీడికి లొకేషన్ పంపించేసారు వాట్సాప్ చెక్ చేసుకోరా పెనస్టర్ సించన్ మొత్తానికైతే మనకైతే లొకేషన్ అయితే వచ్చిందిరా వామ్మో ఇక్కడ నుంచి 2000 కిలోమీటర్లు వెళ్ళాలా రే ఈసారి ఆకాశంలో కాదురా యాక్ సముద్రం లోతులోకి వెళ్ళాలనుకుంటా వామ్మో ఈసారి ఛాలెంజ్ ఏంట్రా ఇదేంటి సముద్రం కంటే సముద్రం పైనే ఉంది కానీ చాలా దూరం అయితే వెళ్ళాలనుకుంటా పిల్లలు ఈసారి ర్యామ్ ఛాలెంజ్ అయితే చాలా కష్టమైనది కానీ ఏం చేద్దాం మన శించాన్ కాడు అదే విధంగా మీరు అందరూ కామెంట్ చేశారంట కదా మా వాడికి మా షించాన్ కి కార్ తో పాటు బుల్లెట్ రైన్ కూడా కొనరు నాకు బుల్లెట్ అనే కానీ బిఎండబ్ల్యూ కార్ తర్వాత కొని నాకు బుల్లెట్ అనే కానీ హమ్మా ఏం చేద్దాం ఇక మనం బుల్లెట్ ట్రైన్ కొనుద్దాం హమ్మ మొత్తానికి అయితే వచ్చేసినట్టు ఓకే ఇక్కడ అరే హెలికాప్టర్ కూడా దగ్గరలోనే ఉంది ఓకే షించాన్ ఇక దిగి మనం హెలికాప్టర్ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాలి

మీరు చేసాం అమ్మా బాబు హెలికాప్టర్ కి ఏంటరే బాబు ఆ గన్నెలున్నాయి అయ్యో వెనకాల మూడు ఫ్యాన్ లు ముందు మూడు ఫ్యాన్ లు భలే గుర్తుంది ఇది రోడ్డు మీద కూడా నడిచే హెలికాప్టర్ మా అరే అక్కడ చిన్న మామ ఇంకా హెలికాప్టర్ అవున్రస్ నుంచి బలే ఉంది కానీ హెలికాప్టర్ ను చూస్తుంటే ఆ వ్యూ చాలా బాగుంటది కదా పిల్లలు చూడండి ఒక్కసారి సిటీ మొత్తం ఎంత అందమైన బిల్డింగ్లు వావ్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి నాకైతే చాలా చూడమొచ్చటగా ఉంది అరే ఒక్క నిమిషం సాగు ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు మనం వెళ్లాల్సిన మ్యాప్ లొకేషన్ వచ్చేసరికి చాలా దూరం ఉంది అరే ఇక్కడ నుంచి థౌజండ్ కిలోమీటర్స్ ఉందా షిన్చాన్ షించాన్ ఏంటి గేమ్ ఆడుతున్నావా కింద కూర్చొని షించాన్ ఫోన్ లోపల పెట్టి షిన్ఛాన్ ఆల్ రైట్ రే షిన్చాన్ వచ్చేసేమో మనం మొత్తానికి అది కూడా ర్యామ్ ఛాలెంజ్ ఊరి నాయన చూడండి పిల్లలు మూడు వందల కిలోమీటర్ ర్యామ్ ఛాలెంజ్ వాము ఎంత దూరం ఉందో చూడండి సముద్రంలో దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నట్టుంది ఓకే ఓకే అరే సీజన్ టు బాబా ఇక్కడే ఉన్నాడు హలో సీజన్ బాబాయ్ ఎలా ఉన్నావు గుర్తుపెట్టావా నేనండి మి్రామ్ చారణ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తుంటాను కదా పెనర్ స్టార్ ని మర్చిపోయాన ఒరు నువ్వో పెనర్ స్టార్ ఏంటి మళ్ళీ లొచ్చో మళ్ళీ సమ్ము చెప్పు పంపించడం ఈ సార్ చాలా కష్టం అని రాపు మీ కాదు నా మాటనే ముందుగా వెళ్లిపోండి వెళ్ళిపోడు వాళ్ళకి తీసుకొని ఇక్కడి నుంచి మీకు మీరు వెళ్ళిపోరా ఏ చెప్తుంది నీకు వెళ్ళిపో ఇది చాలా కష్టమని రాపు అని చెప్తే వినపడట్లేదు అనియా నీకేమైనా కళ్ళు గుడి లేకపోతే మీ ఛాలెంజ్ అన్ని కంప్లీట్ చేస్తాం నీకేం కనిపించట్లేదా మాకే చౌడు వినంటావా ఒక్కనే షాకు ఏంటి ఇదే నా రామ్ ఛాలెంజ్ సరే నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ర్యామ్ ఛాలెంజ్ లో నాకు ఒక ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే వెనకాలన్న మూడు వందల కోట్ల రూపాయలు నాకు ఇచ్చేస్తావా అరే యార్ షిన్ఛాన్ ఈ ఛాలెంజ్ అయితే చాలా కష్టంగానే ఉంది చూడండి పిల్లలు యూషేప్ మెగా రామ్ తో పాటు చాలా చాలా కష్టమైన ఛాలెంజ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఆల్ రైట్ ఓకే అన్నయ్య నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను

ఇప్పుడైతే వెళ్ళిపోతాం హాము దీని లోపల నుంచి అయితే వచ్చేసాం అరే ఇక్కడేంట్రా మనల్ని కిందకి నెట్టడానికి అమ్ము ఇటు జిండా వెళ్తే గనక కింద షార్కులు మనం ఆహారం అయిపోతాం అరే షార్కులు అయితే కనిపించట్లేదు కానీ కింద లోపల ఉంటాయి సముద్రం లోపల బాల్స్ అయ్యా వీటిని గుద్దాను మనం త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి చూడండి అవన్నీ నా వెంట వెనకాల వస్తున్నాయి ఓరి దేవుడా భగవంతుడు ఎలాగైనా కాపాడు స్వామి ఎలాగైనా సరే నా బుల్లెట్ రెండు అమ్మో చూడండి పిల్లలు అవన్నీ నా మీద పడిపోతున్నట్టున్నాయి నేను త్వరగా వెళ్ళాలి ఆ పక్క జరుగు అప్పుడు చూడండికి వెళ్తాను తగిలిందిరా బాబు బాల్స్ అన్ని ఏవి ఏమి బాల్స్ చూడండి ఎలా వస్తున్నాయో త్వరగా అవన్నీ సముద్రంలో పడిపోతే బాగుండు ఇలా తప్పించుకోవాలి ఇప్పుడు బాల్స్ అయితే సముద్రంలో పడిపోతాయి అమ్మా అవన్నీ నా బైక్ మీద ఉంటే ఇక అంతే నా బైక్ నుజ్జు నుజ్జు అయిపోయేది ఇక మేము ఓడిపోయే వాళ్ళం ఆ సీజన్ టూ వాళ్ళ దగ్గర మేము బానిసిల్లా పని చేయాల్సి వచ్చేది కానీ నా దగ్గర నా మంత్రం గురించి సీజన్ టూ బాబాయ్కి తెలియదు అనుకుంటా అమ్మయ్య నాకు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను ఇప్పుడు ఓం భీం పెన్నమనే మంత్రం వాడి ఎలా తప్పించుకుంటానో చూడండి అమ్మూ ఇక్కడ చూడండి దెయ్యాల బస్సులు పెట్టాడు ఈ సీజన్ టూ బాబాయ్ ఓకే ఓకే నేను ఈ దెయ్యాల బస్సుల మీద నుంచి కూడా వెళ్తున్నాను ఎర్రీ ఇక్కడ చూడండి మినీ బ్రేక్ గ్రామ్ ఛాలెంజ్ అరే వీళ్ళని గుద్దేసి వెళ్ళాలనుకుంటా ఎస్ నెక్స్ట్ చూడండి మనకి అమ్మో తానేసులు ఉన్నారు వాళ్ళిద్దరు మనల్ని ఆపేడానికి కట్టుబడి పెట్టారు ఆల్ రైట్ ఆల్ రైట్ మనకి మీ పెన్న పైకి అమ్మా చెప్పాను కదా నా దగ్గర మంత్రం ఉంది పిల్లలు మీరు దయచేసి ఆ సీజన్ టూ బాబాయ్ కప్పుకోండి ఇదేమి చీటింగ్ కాదు ఇది మా పెన్నమ్మావి నా కోసం ఎప్పుడు ఆపదలు ఉన్నా సరే కష్టపడి కనిపెట్టిన మంత్రం ఇది ఓకే ఓకే నేనైతే వెళ్ళిపోతున్నాను అమ్మయ్యా ఇక్కడ చూడండి బాగుంది ఇది వచ్చేసరికి మనకి శాండ్విచ్ ర్యాంప్ ఈ బర్గర్ ర్యాంపులు అన్నింటినీ దాటేయాలి ఇప్పుడు మనకి అంబరిలా మెగా ర్యాంప్ అంబరిలా మెగా ర్యాంప్ ఈ ర్యాంప్ నుంచి కూడా మనం దాటేద్దాం చాలా చాకచక్యంగా వెళ్ళాలి అమ్మ ఇక్కడ చూడండి టార్గెట్లు జస్ట్ మిస్ ఏంటి స్పెడర్మన్లు దయ్యలా ఉన్నారు అమ్మ వీళ్ళు దయ్యం మ్యాన్స్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉంది పిల్లలు అమ్మయ్య అంతేరా బాబు ఎవరు రెండు స్పైడర్మానా డాన్స్ చేస్తున్నామేంది వీళ్ళు నిజమైన స్పాడర్ మనసు ఏం కాదు పిల్లలు ఓకే మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంతే వచ్చేసాం ఇప్పుడు రైట్ తిరగాలి ఇది వచ్చేసరికి మనకి టీవీ మెగారాం చూడండి పెద్ద పెద్ద స్టేడియం లైట్స్ ఎంత పెద్ద టీవీ ఉందో కదా చూడండి ఎన్ని కట్టుపుల్లలు అవరీ కట్టు పులలు తగులుతుంటే ప్రతిసారి నాకు వైర్ ఉన్నాయి కదా ఆ టైర్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా మనం రైల్వే ట్రాక్ ర్యాంప్కి వచ్చేసాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం చాలా గా వెళ్ళిపోలేదు ఇక్కడ నుంచి హ్రీ ఎదురుగా చూడండి పిల్లడు ఏదో ఫ్యాన్ ప్లేట్స్ తిరుగుతున్నాయి ఇప్పుడు మనం ఆఫ్స్టేర్ ర్యాంప్కి అయితే స్వాగతం పలుకుతున్నాం చూడండి చూడండి ఆఫ్స్టేర్ ర్యాంప్ ఎంత కష్టంగా ఉందో అరే ఇక్కడ మళ్ళీ పింక్ బాల్సా ఇందాక అక్కడ బాల్స్ తో కొట్టిన ఆవే కదా ఇవి అమ్మో ఏమో ఎదురు చూడండి మళ్ళీ స్పైడర్ మ్యాన్స్ నాకు చాలా భయం వచ్చినప్పుడు మా పెన్నమ్మ యొక్క మంత్రం తలుచుకోమన్నాడు బ్రిడ్జ్ ర్యాంప్ అనుకుంటా చూడండి ఎంత మెట్లు ఉన్నాయో నాకు తెలిసి ఇది స్టేజ్ ర్యాంప్ అనుకుంటా ఆ రోజు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ వంతుని దాటి వెళ్ళాలి అమ్మో నాకు చాలా భయంగా ఉంది పిల్లలు మీరు అందరూ షించాను నాకు గెలవాలని మనసులో కోరుకోండి అదే విధంగా పెద్దగా చెప్పండి నువ్వు గెలవగలవని అది వెళ్ళిపోయి వెళ్ళిపోయాను అమ్మ థ్యాంక్స్ పిల్లలు నాకోసం మీరు ఇలా ప్రేర్ చేస్తున్నందుకు అమ్మయ్య చింతన గెలుస్తాడు ఎప్పటికైనా సరే ఇక్కడ ఏంటి స్పెడర్మని ఉన్నాడు ఓయ్ పక్క జరిగానయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా భలే వచ్చేస్తావు బూజు వేసుకుంటూ చూడండి చిగురితో బూజు తీయలా వచ్చేస్తున్నాడు నన్ను ఆపడానికి అమ్మ ఎలాగైనా సరే మనం టెన్ మిలియన్ డాలర్స్ గెలవాలంటే ఈ రాంపుచోల చాలంజ్ గెలవాలి అంటే ఇప్పుడు మనం నేను ఓడిపోయినా లేకపోతే మా పెన్నమ్మవి ఓడిపోయినా సరే మనకి ఒక్క రూపాయి రాదు అదేవిధంగా మనం ఈ సీజన్ టూ వాళ్ళ దగ్గర మన జీవితాంతం బందీలై ఉండాలనుకుంటా వాళ్ళకి వంట పని ఇంటి పని అన్నీ చేయవలసి వస్తుంది అమ్మో అమ్మో తలుచుకుంటూ నాకు భయంగా ఉంది నేను ఎలాగైనా సరే గెలిచి చూపిస్తాను ఓకే 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 దీని మీద నుంచి వెళ్ళిపోవాలి ఓం పింపినాం ఓం పింపెనాం అమ్మయ్యా అలాగే చూడండి ఎలా ఎగిసి పడుతున్నాయో నిజంగా పిల్లలు నాకు బైక్ మీద వస్తున్నా కానీ చాలా ఆయాసం వస్తుంది అమ్మ బాబు ఎందుకంటే ఈ సముద్రం లోపలికి వస్తాం కదా ఇక్కడ అసలు ఊపిరి ఆడదు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది అమ్మో తానుస్ చూడండి పిల్లలు తానుస్ దగ్గర ఐదు రాళ్ళు ఉన్నాయి అమ్మో చిట్టుకు వేస్తే ఇక నేను ఓడిపోతాను సారీ సారీ తానాస్ అంకుల్ నా నేమ్ చేయకండి మా సబ్స్క్రైబర్స్ ఉన్నారులే మీకు కూడా సపోర్ట్ చేస్తారులేండి తానాస్ అంకుల్ మా పిల్లలు మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది మీరు కనుక విషించడానికి గెలవాలని కామెంట్ చేయకపోయింటి లైక్ చేయకపోయింటి ఇక అంతే తానాస్ బాబాయ్ కూడా నన్ను తినేసేవాడు అరే వచ్చేసినట్టున్నాం మనం అయితే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రామ్ చాలాంజ్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా మనం ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలి ఓ రే నా ఇది ఎవరు పెట్టారులే బాబు బైక్ జస్ట్ మిస్ కిందకి పడిపోయేది పిల్లలు ఓకే 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 అమ్మా ముందుకు వెళ్ళట్లేదు మనం వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ముందుకు వద్దాం అద్దీ లెక్క ఇప్పుడు ముందు టైర్ లేపద్దాం ఎప్పుడు జుమ్ అని వెళ్దాం చూడండి ఇవి అరే వెళ్ళట్లేదేంటి ఇప్పుడు సరిగా చెప్పాలనుకుంటా ఓం భీపన ఏ ఈ మంత్రం అమ్మా పిల్లలు నిజంగానే మా పెన్నమ్మ లేకపోతే ఈ పడుగు నుంచి చనిపోయేవాడిని చూశారు అక్కడ ఆ సీజన్ టో అన్న మేము ఓడిపోయి తన దగ్గర బానిసలా పనిచేయడం కోసం అక్కడ ఆయిల్ బ్యారెల్ పెట్టాడు దాని కుద్దు బైక్ ముంచి బ్లాస్ట్ అయిపోయి మంటలు ఎలా చెలరేకపోయినాయి చూశారు కదా ఓకే ఓకేలేండి ఏం భయం లేదు ఇవాళ నాకు చాలా భయంగా ఉంది కానీ నా దగ్గర పెన్నమ్మే మంత్రం ఉంది కదా ఓ మింపెనం అందువల్ల నాకు ఎటువంటి భయం లేదు ఇప్పుడు నేను దూసుకొని వెళ్తా అది లెక్క మా పెన్నమ్మ నా వెనక్కున్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరుసుకొని వెళ్ళిపోవాలి హరి టైర్ మెగ రంపు నుంచి తప్పించుకోవాలి హరి ఇక్కడ చూడండి వాటర్ బిగ్ వాటర్ బాటిల్ ర్యాంప్ మరి బిగ్ వాటర్ బాటిల్ ర్యాంప్ చూడండి ఎంత కష్టంగా కదో జారిపోతుంది మళ్ళీ స్పైడర్ మ్యాన్ బాబాయ్ ఇక్కడికి మా ఇది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జుమ్ జుమ్ అని భూ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు చూడండి మన ఆపడానికి హరు ఇది ఉండరా బాబు ఓ ఇది నాకు తెలుసు ఇది స్పీడ్ ని మనకి స్లో చేసేది కదా ఇది ఇది ఆల్పెన్ లీబే మెగా ర్యాంప్ ఇది చూడండి మనకి ఆల్పెన్ లీబే చాక్లెట్ థీమ్తో ఉంది కదా ఓ మీ ఆల్పెన్ లీబే మెగా ర్యాంప్ తో పాటు ఇక్కడ చూడండి అమ్మో ఇది పుష్ప ఎగ్ చూడండి పుష్ప దొంగి కదా అంత సన్నగా ఉంది ఇది ఒరే ఒరే సీజన్ టూ బాబాయ్ నువ్వు మరీ ఇంత కష్టమైన రామ్ ఛాలెంజెస్ చేపించి మేము ఎక్కడ ఓడిపోతే నీ దగ్గర బానిసలు ఇవ్వాలనేదే కదా నీ కోరిక అలా కానివ్వకుండా చేస్తాడు ఈ షించాను పెనస్టార్ హల్క్ పక్కకి జరగండి ఆ అమ్మా ఊరి పిల్లలు ఇంకా అయిపోలేదు ఇప్పుడు మనం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఇక ముప్పై శాతం కంప్లీట్ చేస్తే మనం గెలిచినట్టు ఆ తర్వాత మన పెన్నమావి కూడా కంప్లీట్ చేస్తే ఇక జాలి జాలి హే మనమైతే మనకి టెన్ మిలియన్ డాలర్స్ వచ్చేస్తాయి మూడు వందల కోట్ల రూపాయలతో నేనైతే మినీ బుల్లెట్ ట్రైన్ అయితే చేపించేస్తాను పిల్లలు మినీ బుల్లెట్ ట్రైన్ అయితే ఏమేమి చేస్తే బాగుంటుంది అమ్మ ముందు గెలుద్దాం లేదు తర్వాత ఆలోచిద్దాం ఎందుకంటే నాకు ఒకరు భయంగానే ఉంది ఎక్కడ ఓడిపోతామేమోనని వీళ్ళు ఎవరు నన్ను గెలువు నీకు ఆపడానికి ప్రయత్నించడానికి వచ్చారా ఓం పెనం కింద పడిపోవాలి అద్దీ ఓం పెనం కింద పడిపోవాలి అద్దీ నా బైక్ నే పక్కకు లాగుదామని చూస్తారా దుండగులు ఓకే ఓకే పిల్లలు మనమైతే జుమ్ జుమ్ అని వెళ్ళిపోదాం ఇంకా అరే ఇదిగోండి ఇదే ఆ బుల్లెట్ ట్రైన్వి అరే చూసారా భోగీలు ఇవి నాకు ఇంకా చిన్నగా చేసేమని చెప్పి అడిగాను మన సైమన్ బాబాయ్కి ఖచ్చితంగా చిన్నగా చేసిస్తాడు భలేగా ఉంది వచ్చి నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ కార్ ఏంటి సూపర్ ఉంది అగ్ని దగ్గరికి చేస్తాను అయ్య బాబాయ్ ఇందులో నాకు మా స్కూల్ అందరం కలిసి పిక్నిక్ వెళ్ళడానికి సూపర్ ఉంది పిల్లలు మా స్కూల్ మేట్స్ అందరితో కలిపి పిక్నిక్ వెళ్ళాలి లేదా కామెంట్ చేసేసేయండి హే వెళ్ళగే ఉంది కదా అమ్మయ్య నెక్స్ట్ మా పెన్న మామయ్య ఓ పెన్న మామయ్య త్వరగా త్వరగా కామెంట్ చేసేయండి ర్యాంప్ అబ్బా సూపర్ రషింజన్ ఓ సీజన్ టోనే ఆ మా పిల్లని తక్కువ అంచనా వేసావు చూసాకదా అలా ఎలా గెలిచి వచ్చాడో ఇప్పుడు అదే విధంగా ఈ పెన్నస్టార్ కూడా గెలిచి చూపిస్తాడు చూడు రైట్ పిల్లలు ఈ సీజన్ టూ బాబే మనల్ని తక్కువ వచ్చిన వేస్తాడా మన గురించి తెలియదు అనుకుంటా మనం ఫ్రీ కింగ్ కింగు జీటే లో కూడా కింగు ఎవరు మన ముద్దుల మామయ్య పెనస్టార్ అంటే నేనే ఎస్ పిల్లడు మీలో ఈ ముద్దుల మామయ్య పెనస్టార్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేసేయండి అండ్ షించన్ గడికైతే మొత్తానికి అయితే బాగా ట్రైనింగ్ అయితే ఇచ్చాను చూడండి వాడు ఎంత బాగా అయితే వెళ్ళాడు నేను సొంతంగా కనిపెట్టిన మంత్రం ఓ మేం పెన్నం వాడి భలే వెళ్ళాడు కానీ ఈ సీజన్ టూ బాబాయ్కి అసలు తెలీదు ఆ మంత్రం ఎలా వాడుతున్నాము అమ్మో ఆ గ్రానియా కనుక వచ్చి ఉంటేనా ఖచ్చితంగా కనిపెట్టేసేది మమ్మల్ని ఓకే ఓకే అరే రిర్రీ కొద్దిగా కొద్దిగా మనం స్పీడ్గా అయితే పెంచాలి ఎందుకంటే మనం త్వరగా త్వరగా కంప్లీట్ చేసి మనం ఫాస్ట్గా వెళ్ళాలి పాపం షించాన్ గడికి అన్నీ కొనిపెట్టాలని అయితే ఉంది నాకు కూడా కానీ ఏం చేద్దాం చెప్పండి నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు కాకపోతే పిల్లలు మీ దగ్గర నుంచి కోరుకునేది ముద్దుల పేమే పెన్నమ్మా అవే కోరుకునేది ఒకటేనమ్మా ఏం లేదు వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి షించానికి ఏమేమి కావాలో అన్నీ మీరు కామెంట్ ఉంటే నేను అన్నీ ఒక్కటిగా కొనబెడతాను వాడు నెక్స్ట్ బీఎండబ్ల్యూ డబ్ల్యూ కావాలని అడుగుతున్నాడు మరి కొనిపెడదామా మరి షించానికి బిఎండబ్ల్యూ కారు మీరు అయితే కామెంట్ చేసేసండి ఆల్రెడీ పిల్లలు మనం అయితే ట్వంటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కామెంట్ చేసేస్తాం ఇప్పుడు మనం ఓరే నాయనా నాయన మిడ్ బ్యాంక్ ర్యాంప్ నుంచి ఇప్పుడు మనం అరే అక్కడ చూడండి బర్గర్ రామ్కి అయితే ఎంటర్ అయిపోదాం ఈ హక్కును గుద్దగలమా అరే వీడిని గుద్దలేదే చా పర్లేదు మనం అయితే ఇప్పుడు అక్కడ పుష్ప దొంగ ఉంది చూడండి ఆ పుష్ప దొంగ నుంచి అలా ఎగరాలి ఓకే ఓకే అద్ది ఓ నన్ను రే విడి తగిలి తిందాక పాపం సించ బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయేది అమ్మో లాస్ట్ ఛాలెంజ్లో ఏమైందంటే సించన్గడ్ బైక్ పేలిపోయి మొత్తం ఇప్పు ఓం భీం అద్ది అద్దీ నా మంత్రం నా దగ్గర పని చేయదనుకున్నారా ఏంటి ఓకే పిల్లలు హెల్మెట్ అయితే చాలా ఇంపార్టెంట్ మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆల్ రైడ్ కిందకి వెళ్తే అరే రేరే చూడండి చూడండి షార్కులు చూడండి ఎలా తిరుగుతున్నాయో అమ్మ మొత్తానికి బర్గర్ ర్యాంప్ అయితే మనం కంప్లీట్ చేయగలగాం అరే ఇంకోటి ఉందా బర్గర్ ర్యాంపు వాము అక్కడ చూడండి మళ్ళీ అరే పారాచూట్ ర్యాంప్ కూడా ఉంది ఓకే ఓకే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం ఆల్ రైట్ ఇక్కడ చూడండి ఎన్ని పారాచూట్లు పెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పారాచూట్ల ర్యాంపు వామ్మో వీళ్ళెవరు ఏ మ్యాన్స్ మిమ్మల్ని ఎంత కదా అక్కడ గుద్దాను ఏం జరుగుతుందిరా వీళ్ళు ఉత్తుత్తు స్పైడర్ స్పెడర్మన్సా నిజమైన మ్యాన్సా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు పిల్లలు వీళ్ళు బూజ్ చేసుకొని మళ్ళీ ముందుకు ఎలా వచ్చేస్తున్నారు అరే ఇక్కడ ఇంకో మ్యాను అసలు ఏం జరుగుతుంద్రా ఏ ఎవరు రైస్ ఏజంటు పిల్లలు సీజన్ టూ కొంపదీస్రాని వాళ్ళ కొడుక ఏంటి అమ్మో అలా ఏమయ్యి ఉండదులే అలా ఏం అయి ఉండదు ఎందుకంటే సవణ బాబా వాళ్ళు చుట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు దయ్యమైతే కాదు దయ్యమైతే కాదు అమ్మో దయమైతే అవ్వకూడదు దయమైతే అవ్వకూడదు ఒకే పిల్లలు మనమైతే ఇప్పుడు ఇంకా పుష్పదొంగనైతే దాటేశాం అమ్మా ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ రామ్ అరే ఈ రైల్వే ట్రాక్ ను మనం చాలా చాకచక్యంగా దాటాలి పిల్లలు అక్కడ చూడండి ఏరోప్లేన్ పెట్టాడు కొంపదీసి దీని మీదకి వెళ్తే వెళ్ళిపోము కదా అమ్మయ్యా ఇక్కడైతే జారిపోతుంది అరే ఏంటి ఇదంతా గ్లాస్ చేసి ఆయిల్ పూసేసినట్టున్నాడు ఆ సీజన్ టూ అది లెక్క నాకు ఇప్పుడు అర్థమైంది మా గుద్దేసాం ఇక స్పైడర్ మ్యాన్ రాడనుకుంటాలే ఊరి నానా ఎన్నిసార్లు వస్తాడు ఈ స్పైడర్ మ్యాన్ ఎన్నిసార్లు చంపినా కానీ మళ్ళీ బతికొస్తూనే ఉంటాడు ఇతను నిజమైన స్పైడర్ మ్యాన్ కాదు నిజమైన స్పైడర్ మ్యాన్ మనకి స్టార్ మ్యాన్షల్ని ఎప్పుడూ బిజీగా ఉంటాడు మన సిటీని కాపాడుతారు చూడండి చూడండి వీళ్ళంతా రంగు రంగు స్పైడర్ మ్యాన్స్ వీళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు పిల్లలు అరే ఇదేంటి వంతెన ర్యాంపు అమ్మో ఈ బ్రిడ్జ్ ర్యాంపు చాలా కష్టం ఓకే పెన్నమ్మాయికి ఏది కష్టం కాదులేండి మనం చాలా చిన్నగా వెళ్ళాలి మోయి మాత్రం స్పీడ్ పెంచినా కానీ చూడండి అక్కడ చూసారా మీకు స్వరచాపలు ఎలా కనిపిస్తున్నాయో అమ్మో నోరు నన్ను తినేయడానికి కిందకి రా రా అని పిలుస్తుంది పిల్లలు హే స్వరచాపలు ఈ పెన్న స్టార్ రాడి వెళ్ళిపోండి గెలిచి తీరుతాను పిల్లలు నేనైతే ఖచ్చితంగా గెలిచే తీరుతాను ఆల్ రైట్ ఆల్ రైట్ హే మళ్ళీ ఎలా వచ్చేసి పెట్టరు మ్యాన్ వెళ్ళిపో కిందకి వెళ్ళిపో నువ్వు అది పంపించేస్తున్నావు కానీ మళ్ళీ ఏ ఎదురు మళ్ళీ ఇంకొక తెరి మ్యాన్ సా ఏంట్రా పది పది పెంచుకుంటూ వస్తున్నారు కొంప తీసి వంద మంది వస్తారేంటి అమ్మో స్పెడర్ మ్యాన్స్ వీళ్ళు నకిలీ స్పైడర్ మ్యాన్స్ పిల్లలు అసలు సిజర్లైన్స్ పైడర్ మ్యాన్ అయితే నాకు బాగా తెలుసు ఓకే ఓకే అరే పైకి వెళ్ళు అమ్మా అరే ఇక్కడంటే అంబులెన్స్ మీద వీళ్ళు ముగ్గురు నుంచి ఉంటారు ఊరి నాయన వీలంట్రే ఎంతమంది ఉన్నారు పిల్లలు చూడండి ఎంత కష్టమైన ర్యాంప్ అమ్మో బంప్ టైర్స్ ర్యాంప్ ఇది ఇక్కడ మన టైర్లు అయితే ఎగిరిపోతాయి చూడండి అరే చూసారా చూసారా నా బైక్ పక్క పక్కకి జరిగిపోతుంది ఊరి నాయన సీజన్ టూ నువ్వు మామూలుడికి కాదు తానోస్ ఓయ్ తానోస్ అరే తానోస్ నువ్వే కదా నువ్వే కదా ఎవెంజర్స్ ఎండి లో నువ్వు మమ్మల్ని అందరూ అంత చేయాలని చూసింది వస్తున్నాడు వస్తున్నాడు మన టోర్నీస్టార్కు ఈ పెనోస్టార్కి పీ సూట్ని అయితే తయారు చేయబోతున్నాడు త్వరలో పెనోస్టార్ పీ మ్యాన్గా అయితే తయారవబోతాడు నేనండి పీ మ్యాన్ స్టార్ స్పైడర్ మ్యాన్ విధంగా ఇప్పుడు పీ మ్యాన్ బ్యాట్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి ఆ లో ఉన్న ఆ థానస్ గార్డ్ని అయితే అంతం చేసేద్దాం పిల్లలు అరే ఇక్కడ పుష్ప దొంగను దాటాలంటే ఆల్ రైట్ మన దగ్గర అయితే ఒక మంత్రం ఉంది ఓకే అమ్మయ్యా ఓం బీంపె చూసారా బైక్ ఎలా లేపామా లేక వచ్చేసాన బుల్లెరా ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే ఇక్కడ చూడండి కార్ మెగా ర్యాంప్ ఉంది అరే కార్ మెగా ర్యాంప్ నుంచి కూడా మనం తప్పించుకుని వెళ్ళిపోవాలి అరే పాపం పిల్లలు మన షించాను గడికి బుల్లెట్ ట్రైన్ ఎంతో ఆశతో అడిగాడు వాడు ఎన్నిసార్లు కూడా నన్ను ఎప్పుడు ప్లీజ్ మామయ్య ప్లీజ్ మామయ్య బతిమాలిందే లేదు కానీ వాడు అలా బతిమలాడని చూసి నాకైతే నిజంగా నా మనసు అయితే కరిగిపోయింది నా దగ్గర కనుక డబ్బులు ఉన్నట్టయితే వాడికి అప్పటికప్పుడే బుల్లెట్ ట్రైన్ అయితే చేపించి కొనిచ్చేసేవాడిని కానీ ఏం చేద్దాం మన దగ్గర అయితే ఇప్పుడు అంత డబ్బులు కూడా లేవు నేనైతే ఇంటిని అప్గ్రేడ్ చేసి ఇంటిని రెంట్కి ఇద్దాం అనుకుంటుంటే వాడు చూడండి ప్రతిసారి కారు కావాలని అడుగుతున్నాడు ఏం చేద్దాం మీరైతే వాడికి మినీ కార్స్ కొనియమని మీరు కామెంట్ చేస్తున్నారంట ఏం చేద్దాం మీరు కామెంట్ చేశారు కదా కాబట్టి నేను ఖచ్చితంగా అయితే కొనిస్తాను ఓకే ఓకే నెక్స్ట్ వీడియోలో మీకు షించన్ గడి ఏకారత కనబడాలో కామెంట్ చేసేసేయండి చాలా మంది బిఎండబ్ల్యూ అని అడుగుతున్నారు సరే సరే నెక్స్ట్ వీడియోకి అయితే తీసుకొచ్చేద్దాం బిఎండబ్ల్యూ అండ్ ఈ వీడియోకి అయితే మనం బుల్లెట్ ట్రైన్ అయితే తీసుకొద్దాం పిల్లలు ఓ రెండు నాయన ఇక్కడ చూడండి చాలా కష్టంగా ఉంది ఆల్పెన్లీబే మెగా ర్యాప్ ఓకే ఇక్కడ మళ్ళీ పుష్ప మెగా ర్యాంప్ అరే ఈ పుష్ప మెగా ర్యాప్ చాలా కష్టం పిల్లలు నా వల్ల అయితే చాలా కష్టమైనా కాదు అది వచ్చేసాను హమ్మయ్య ఇక్కడ మనం చూడండి కంటైనర్ మెగా ర్యాంప్ ఉంది ఓకే మనం కంటైనర్ మెగా ర్యాంప్ వెళ్ళిపోవాలి అరే హాల్క్ ఇందాక నువ్వే కదా మన షింజా నాపదం చూస్తావు వీడికో డమ్మి హల్క్ వెళ్ళిపో వెళ్ళిపో కిందకి వెళ్ళి చచ్చిపో షార్క్ చేతిలో పడి పిల్లలు హాల్క్ అసలు అలా ఉండడు వేరేలా ఉంటాడు చూసారా తన లాగు వేరే కలర్లో ఉంది అమ్మయ్య మొత్తానికి అయితే మనం చూడండి డెవిల్ బస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఈ డెవిల్ బస్ ర్యాంప్ కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలి అరే మళ్ళీ ఇంకో పుష్ప దొంగ ర్యాంప్ ఉంది ఇక్కడ ఓరినైనా చూడండి ఈ సముద్రం ఎంత విశాలంగా ఉందో సముద్రంలో ఒక్క పడవల్లో కూడా లేవు సముద్రంలో పడవలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ సొరచేపలు పడవలన్నింటినీ తినేస్తుంటే పడవలకి రంధ్రం పడి దాని లోపలికి వాటర్ వచ్చి అన్ని మునిగిపోతున్నాయి పిల్లలు అమ్మా నేనైతే కింద పడదలుచుకోలేదు ఆల్రెడీ 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 వెళ్ళిపోలు వెళ్ళిపోవాలి స్టార్ పెస్టార్ అది లెక్క అమ్మా వచ్చేసాడు ఈ స్టార్ ఎయిటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక ట్వంటీ పర్సెంట్ ర్యాంప్ అయితే మిగిలి ఉంది పిల్లలు ఆల్ రైట్ పెనల్ షార్ అంటే ఏమనుకుంటున్నారు అసలు పెనల్ షార్ట్ అంటే ఏంటో తెలియదు అనుకుంటా వీళ్ళకి చూడండి పిల్లలు మనం ర్యాంప్ని ఎంత చాకచకం కంప్లీట్ చేసామో వచ్చేస్తా నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రేషిన్ చాన్ ఇక మనల్ని ఎవరు ఆపలేడు మనం ఇక మూడు వందల కోటి రూపాయలు టెన్ మిలియన్ డాలర్స్ గెలిచేసుకున్నాం రా ఇక నీకు బుల్లెట్ ట్రైన్ కన్ఫామ్

అయితే వెళ్ళిపోతాం ఆల్ రైట్ సీజన్ టూ బాబాయ్ చూసా కదా మేము ఎలా కంప్లీట్ చేసాము ఇస్తానన్న మనీ ఇస్తావా ఇప్పటికే నువ్వు నన్ను ఒప్పుకుంటావా సీజన్ టూ ఈ చీటీయై ఫైల్లో కాదు ఫ్రీ ఫైర్ లో కూడా పనషర్ తోప నొక్కుంటావే లేదా నిజంగానే పనషర్ నిజంగానే నువ్వు నిజంగానే కింగ్ అబ్బ వామ్మో చారెంజ్ కాంప్లీట్ చేస తీరు నిజంగా నువ్వు ఆశ్చించా నాకు మతి పోయింది సరే సరే అన్నట్టుగా ని కైద 10 నిమిషాల టైమ్ ఇస్తున్నాను తీసుకో తీసుకో ఈ 10 నిమిషర్స్ పండుగ చేసుకోండి వెలండి వెలండి మీ కౌన్స్ ని కొనుకోండి కా హ పండకాపని నీకెందుకయ్యా చూసాం మనం ఎలా గెల్చామో మాయా ఇక్కడ నుంచి అడ్జెంట్ వెలపన పదండి మనని తక్కువాంచన వేసిన వాళ్ళతో మనకి ఇంకా ఒక్క నిమిషం కూడా మాట్లా అవసరం పదండి మామయ్య మనం ఏట వన్ మిలియన్ డాలర్స్ నా బుల్లెట్ ట్రైన్ అయితే సిద్ధం చేపించుకుందాం సైమన్ బాబా అనికి పిల్లలు మనం అయితే చెక్క డబ్బులు అయితే గెల్ చేసుకురా మామే పదండి పదండి అరే అవుండ్ర సించన్ సరే సరే తీస్తున్నా నాకు ఆల్ రైట్ చూడండి పిల్లలు ఆ సీజన్ 2 బాబా మనం తక్కువం చేస్తాడా ఈ పెన్నో ని షించాను తక్కువ అంచనా వేస్తే ఎలా ఉండదో ఇప్పుడు నిరూపించాం కదా మీకైనా చెప్పాల్సిన పాపం వాళ్ళు యార్ ఈ సీజన్ టూ గారికి అసలు తెలీదు అనుకుంటా ఫైవ్ లో మన ర్యామ్ ఛాలెంజర్ లో కింగ్ అని ఎలా షించాను చీసావా మనకి ఇక పూలు పూలు వారెవా హెలికాప్టర్ల నుంచి పూలు వస్తున్నాయి భలే బలే మనం గెలిచాం కదా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి రా పదా పదా ఇంతవరకు ఫైవ్ లో కానీ విని ఎరిగిన రీతిలో నీకు మినీ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది రా ఇప్పటి వరకు లో ఎక్కడ కూడా నీకు బుల్లెట్ ట్రైన్ లో కనిపిస్తాయి కానీ మినీ బుల్లెట్ ట్రైన్ ఎక్కడ కనిపించదు అర్దా ఫస్ట్ టైం 신చన్ నీకోసం సామ్రాంబాబా అయితే చేస్తానని ఒప్పుకున్నాడు కానీ టెన్ మిలియన్ డాలర్స్ అంట బామ్మ నాకైతే నిజంగానే ఆ ఫిగర్ మనం మతిపోయిందిరా 신చన్ సరే దిగు మనం తరగవేలి కార్ తీసుకుచ్చి కార్లో దబ్కి ఇచ్చేసి ఇంక దగ్గరికి అయితే వెళ్పోదాం ఈ బుల్లెట్ ట్రైన్ అది కూడా మినీ అయితే వండిపోతుంది మినీ బుల్లెట్ ట్రైన్ వస్తే తో కూడా నేను అదే విధంగా దాంట్లో కూడా వెలచి거든 బామ్మయ్య అరే అవును రక్షించాను మరి ఆర్సీ బుల్లెట్ అంటే ఏమనుకున్నావు నువ్వు కావాలంటే దాని లోపల వెళ్ళొచ్చు విధంగా బ్లూటూత్ కనెక్ట్ చేసి నీ మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు నేను ఆ సెట్టింగ్స్ అనే నీకు పెడతా నువ్వేం కంగారు ఓకే పిల్లలు ఇక మనం కార్ తీసుకుని అయితే డబ్బులు అయితే ఎక్కిచ్చేద్దాం అలాగే సెమణ బాబాయ్ కూడా వీటిని ఇచ్చేసి బుల్లెట్ ట్రైన్ చేయించేద్దాం అండ్ ఇందులో మనకి టెన్ మిలియన్ డాలర్స్ అంటే బుల్లెట్ సరిపడా కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే సెమన్ టిప్ ఇచ్చేద్దాం రచించాను ఓకేనా ఏంటి మామయ్య టిప్పా ఆహా ఆయన డబ్బులు ఇస్తే కానీ ఎటువంటి మినీ కార్ చేసేవి మినీ బుల్లెట్ రేన్ చేసేవాడు అలాంటి టిప్ టిప్పి అండి కావాలంటే కాలంటే మిగిలిపోతే గనుక ఇంకా మనం వేరే వేరే కార్లు చేపించుకోవచ్చు వద్దు మామే వద్దు డబ్బులు ఇవ్వద్దు మన ఇంటిని కూడా అబ్జర్వ్ చేయాలి అంటారు కదా పిల్లలేవు ఇవ్వద్దు అని చెప్పండి టిప్ అరే సించన్ నువ్వు తనని గుండు తాతయ్య గుండు తాతయ్య గుండెంకులన్న ప్రతిసారి తను పడుతున్నాడు కదరా నీ మాటలని అలాంటి మాటలు పడితే కూడా ఇంత వయసులో మనకి ఎంత సహాయం చేస్తున్నాడురా తన కోసం మనం ఖచ్చితంగా అయితే టిప్ ఇచ్చిన తప్పలేదురా హ అదిగో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది అరే షిన్చాన్ అక్కడ బుల్లెట్ ట్రైన్ మోడల్ తీసుకొచ్చినట్టున్నాడు రే దగ్గరికి వెళ్ళి చూద్దాం పద పద బుల్లెట్ ట్రైన్ మోడల్ మావే నేను చూడలేదు నేను మొత్తం డబ్బులు వైపు చూస్తున్నాను బుల్లెట్ ట్రైన్ వచ్చిందంట హ అదేంటి బుల్లెట్ ట్రైన్ నీ ముని బుల్లెట్ ట్రైన్ కదా అడిగింది నాకు మినీ బుల్లెట్ ట్రైన్ అది కూడా ఆర్సి కావాలి నాకు రిమోట్ కంట్రోల్ బుల్లెట్ ట్రైనే కావాలి పెద్ద దొద్దు మావే పెద్ద దొద్దు అరే నాకు తెలిసిది మోడల్ తెప్పిచుంటాడు రా దీన్నే మనకు బుల్లెట్ ట్రైన్ మినీ వర్షన్ చేస్తాడేమో అదిగో సమన్ బాబు ఉన్నాడు అరే ఇదిగోరా నీ రోల్ కి కూడా బ్లాక్ కలర్ అయితే వేసేసాడు సరే దిగు హలో సెమ్ బాబాయ్ పవన్ అంతా కంప్లీట్ చేసేసావా ఏంటి బయట పెద్ద బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చావు మేము అడిగిన ఆర్సి బుల్లెట్ ట్రైన్ కదా అరే దాన్ని మినీ వర్షన్ చేసి దానికి ఆర్సి కనెక్ట్ చేయాలరా అప్పుడు అది మినీ ఆర్సి బుల్లెట్ ట్రైన్ అయిపోతుంది నువ్వేం కంగారు పడకు రేషించాన్ ఒకసారి కార్ చూసుకోరా ఎలా ఉందో ఓకేనా మొత్తం అంతా సెట్ అయినా చూసుకో చూసుకో మొత్తానికి నువ్వు అడిగినట్టుగానే నీ రోల్ కి బ్లాక్ కలర్ వేసాను రా ఏంటి బ్లాక్ కలర్ రోల్ సైల్స్ అయ్యో బాబాయ్ దీని లైట్లు కూడా అప్గ్రేడ్ చేశాడు నొక్కదాగానేది స్విచ్ లైట్ స్విచ్ అయ్యి బాబాయ్ చూడండి పిల్లలు ఎంత కాంతి వస్తుంది కదా దీని గుండా అమ్మో చూడండి ఎంత ఫోక్స్ చాలా దూరం పడుతుంది రోల్ సైజ్ వావ్ బాలేగా ఉంది ఎంత ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు నచ్చింది నాకు అన్ని బ్లాక్ కలర్ చేపించేస్తా సూపర్ సూపర్ థ్యాంక్ యూ క్షమించండి మిమ్మల్ని గుండు తాతయ్య గుండు అంకులందుకు పర్లేదురా నా మనోడు కూడా నీ వయసు అంతోడే నాతో కూడా చాలా చిత్రులు కామెడీ చేస్తూ ఉంటాడు అంత మాత్రాన నేను అన్ని పట్టించుకుంటానే ఏంటి సరే సరే పెనస్టార్ ఒకసారి బుల్లెట్ రన్ చూసుకో ఇదిగో ఈ మోడల్ తోనే నీకు ఆర్సీ మినీ బుల్లెట్ ట్రైన్ అయితే వస్తుంది ఓకేనా ఎరా ఎలా ఉంది నచ్చింది నచ్చిందా నీకు నచ్చితే ఇప్పుడే పనులు స్టార్ట్ చేస్తాను నచ్చింది నచ్చింది సామెన్ బాబాయ్ నిజంగానే భలేగా ఉంది త్వరగా పనులు స్టార్ట్ చేయండి బాబు పెన్న మావయ్య ఇల్లు వంటిది నాకు చిన్న బుల్లెట్ ట్రైన్ అది ఇక్కడ ఆర్సీ వర్షన్ అయితే సూపర్ ఉంటుంది ఇక రిమోట్ కంట్రోల్ తో ఆడుకోవచ్చు అదే విధంగా దాని లోపలికి ఎంటర్ కూడా ఆడుకోవచ్చు అరే మావయ్య ఆ ట్రైన్ కూడా చేపిద్దామా చూడండి వెనక వెళ్ళేస్తుంది ఆ ట్రైన్ కూడా కావాలి నాకు బుల్లెట్ ట్రైన్ తో పాటు చించా అన్న నన్ను ఏమైనా చంపేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా కావాలి కావాలి అంటావు డబ్బులు ఎక్కడ ఉన్నాయరా బాబోయ్ ఈ మినీ బుల్లెట్ ట్రైన్ కి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాను ఆ అబ్బా ఇప్పుడు నా దగ్గర తాగడానికి అరే యారు తినడానికి ఎటువంటి డబ్బులు అయితే లేవు ఇప్పుడు ఎలా అబ్బా తాగడానికి మంచి నీళ్ళు కొనుక్కోవాలి అలాగే తినడానికి అన్నం కొనుక్కోవాలి సరే సరే అవన్నీ తర్వాత ఇంకేదైనా ఛాలెంజెస్ చూసి కంప్లీట్ చేసుకోవచ్చులే కానీ ఉరేషించాను త్వరగా బండి ఎక్కువ ఇక్కడే ఉంటే కనుక నువ్వు ఇంకా అన్నీ అడుగుతావు ఆ కారికి ఈ కళ రేపు ఈ కారికి ఆ కళ రేపీ అని అమ్మో అమ్మో నిన్ను ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు సరే సరే బాబాయ్ నువ్వైతే పని పనైతే కంప్లీట్ చేసేసాయి అండ్ రేపు లోపల డెలివరీ చేస్తావు కదా మేము ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం నీ కోసం శమణ బాబాయి బాయ్ బాయ్ అలాగరా రేపు పొద్దున కల రేపు ఎనిమిది ఇంటికల్లా మీకు డెలివరీ వచ్చేస్తా కంగారు పడకండి వెళ్ళండి వెళ్ళండి అయ్య బాబాయ్ పెన్నమాయ మనకి రేపు వద్దు నేను ఇంట్లో ప్లా డెలివరీ వచ్చేది అంటే బుల్లెట్ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటో నమ్మిని ఆడితే బుల్లెట్ ట్రైన్ వావ్ పిల్లలు మంచిగా ఉంటుందిలే ఎందుకంటే కార్లు కూడా సూపర్ ఉన్నాయి అయినా మన సమయ చాలా మంచిగా చేస్తాడు అందులోనూ బుల్లెట్ ట్రైను దానికోసం చాలా కఠినమని రాపాడు ఎక్కువ డబ్బులు ఇచ్చాం కాబట్టి శ్రద్ధతో చేసి మాకు ఎంతో ఇష్టమైన బుల్లెట్ ట్రైన్ తీసుకువస్తానన్నాడు రేపు పొద్దున రేపు పొద్దున నేను ఇక్కడ వెయిట్ చేస్తాను వెన్నమావ పెన్నమావయ్య ఇక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం పదండి మనం దగ్గర ఈ సరే సరే రో షించాన్ ఆల్రెడీ నేనైతే తించేశాను రే నిజంగానే బ్లాక్ కలర్ భలే ఉందిరా పిల్లలు మీ అందరికి ఎలా తెలుసు కలర్ లో బ్లాక్ కలర్ ఇంత బాగుంటుంది నాకైతే రెడ్ కలర్ అయితే నచ్చింది రోయర్ సాయల్స్ కానీ బ్లాక్ కలర్ కూడా బాగుంది మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి షిన్ అటు జరుగుతా వింటారే షించాన్ సీట్ బెల్ట్ పెట్టుకో ఇంటి దగ్గరకు వచ్చినా కూడా సీట్ బెల్ట్ తీసేస్తున్నాడు చూడండి వీడి కార్ లోపల ఓకే పిల్లడు అమ్మ బాబాయ్ రోల్ సైల్స్ ఎంత గిట్టదో చూడండి మా గోడని గుద్దినా కానీ రోల్ సైకిల్స్ కి ఏం రే చాప్ ఈ చాప్ గారు ఇక్కడ ఉన్నాడు రే చాప్ చూసాం మళ్ళీ బ్లాక్ కలర్ తో వచ్చాము భయపడు భయపడరా భయపడు ఆ తాంకు బాస్ నాకు నాకు సుఖ పోసుకోవడానికి మంచి కార్ తీసుకొచ్చినట్టున్నారు తాంక్ తాంక సో మచ్ బాస్ అదేంటో బాస్ నేను ఎంకల అడిగితే మసాదు తీసుకున్నారు సుంచున్న కడుక్కోమో అన్ని కలర్ కార్ తీసుకొస్తారు పండగ బాస్ ఏంట చాప్ నా కారు నీకు సిచ్చి పోస్కోవడానికి కావాలా చిన్నమ్మ వేయన కచ్చే పనికి చాప్ కానీ ఒరే చాప్ నువ్వు మా పెన్నమ్మావి ఇష్టం కాబట్టి వదిలేసిన అదే కనుక లేకపోతేనా నీకు మూడు రోజులు ఎముకలు కట్ చేసేవాడిని చూడండి పిల్లలు చూసిపోతాడంట ఎంత కష్టపడి కొనుక్కున్నాను కారులాన్ని పెన్నమ్మాయో రేపు పొద్దున ఎనిమిదింటికల్లా మనకైతే వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది కంగారు పడకు పాపరావు చాప్ కూడా తలిగాడు అలిగాడు ముందు ఇక్కడ క్లీన్ చేసేసి ఆ తర్వాత వీడికి భోజనం అయితే పెట్టాలి పాపం పిల్లలు వీడిని ఎప్పుడు బయటకు తీసుకెళ్ళట్లేదు కదా అందుకే వీడైతే అలుగుతున్నాడు ఓకే షించాన్ మనమైతే వీడిని అయితే బయటకు తీసుకెళ్లి తర్వాత పడుకొని రేపు అయితే వెయిట్ చేద్దాం అక్కడ బయట నెక్స్ట్ మార్నింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అరే ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ కదా బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ వేర్ ఆర్ యు గోయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ రోడ్ లో ఫ్లైయింగ్ ఓరే రే

చాలా కష్టపడ్డాను రా నైట్ అంతా నిద్రలేదు బుల్లెట్ ట్రైన్ కదా చాలా కష్టపడ్డా అలాగే అలాగే అన్నయ్య పాబోయే రేషన్ ఇంజన్ చూసావా నైట్ అంతా నిద్రలేదంట సరే టెన్ మినిట్ అవర్స్ కొట్టేశాను వచ్చిండే చూడండి సమ్మె బాబాయ్ ఓకే ఓకే రండి మీకు అసలు చాలా ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇక మేమైతే బాక్స్ ఓపెన్ చేసుకొని షిన్చన్ గడి ఎక్స్ప్రెస్ చూడాలి పాప వాడు నిన్న నుండి నిద్రే పోలేదు బాబాయ్ బాయ్ బాయ్ బాబాయ్ అలాగే అలాగే బాయ్ బాయ్ రక్క రేషన్ జాగ్రత్త బుల్లెట్ ట్రైన్ తో హాబ్బా వీడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కానీ మినీ అయితే వాడచ్చు పిల్లలందరూ మినీ వాడితే తప్పేం కాదులండి

సరే సరే నాకు ముందే నువ్వు ఓపెన్ చేయలేవని అరే ఈ బాక్స్ చాలా గట్టిగా ఉందిరా ఛాన్ అసలు తగ్గట్లేదు అరే పిల్లలు బాక్స్ ఇంత గట్టిగా అసలు అనుకోవట్లేదు ఎందుకంటే చూడండి ఇక్కడ బుల్లెట్ కదా దీని లోపల ఉంది కాబట్టి చాలా పెద్ద బాక్సే పెట్టినట్టున్నాడు దీన్ని అన్బాక్సింగ్ చేయడం అస్సలా కుదరట్లేదు పర్వాలేదులేండి లేండి నేను ఎలాగన్నా సరే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను రేషించాను వచ్చేసింది రా బాక్స్ రోయ్ బుల్లెట్ ట్రైన్ చూడరా అయ్యా సిచాన్ మామయ్యా బుల్లెట్ ట్రైన్ మామయ్య నిజంగానే నా కేడి పొచ్చేస్తుంది ఇది నిజమైన బుల్లెట్ ట్రైనే మామయ్య చూడండి అక్కడ స్పీడోమీటర్ అదే విధంగా విఐపి క్యాబిన్ వావ్ జనరల్ క్యాబిన్ అలాగే టాయిలెట్స్ అరే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా క్యాబిన్ ఉంది మనకి డ్రైవర్ క్యాబిన్ వావ్ పైలట్ క్యాబిన్ అన్ని ఉన్నాయి సూపర్ సూపర్ మావయ్య పిల్లలు నిజంగా మా పెన్నమ్మాయ నిజంగా మా పెన్నమ్మా అదృష్టం నా పెన్నమ్మా నాకు దొరకడం ఎంత అదృష్టం నా కోసం ఎన్ని కార్లు తీసుకొస్తున్నాడు ఎన్ని బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నాడు మా యాగ నేను కూడా ఎక్కుతాను అయ్యో బాబాయ్ లోపలికి ఎక్కాలి సూపర్ సూపర్ మామయ్య సూపర్ ఉంది పనుండి మామే పనుండి పబ్లిక్ రియాక్షన్ చేద్దాం పదండి మామయ్య ఒక్క నిమిషం మరి నైట్ పూట ఎలా ఉంటుందో చూద్దాం సరే ఇంచాన్ నీకు ఇష్టమైన గిఫ్ట్ కదా నువ్వే డ్రైవ్ చేయద్ది కానీ డ్రైవ్ చేయరాకన్నా నువ్వు అలాగే మామయ్య థ్యాంక్ యూ సో మచ్ మామయ్య హా అమ్మయ్య నిజంగా పెళ్ళు మా పెన్నమ్మయ్య ఇదంతా నా కోసం చేశాడు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి హా పెన్న పెన్నమ్మ ఎక్కడ ఎక్కేశాడు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే ఇలా ఉంటే నైట్ పుట్టి ఇంకెలా ఉంటుందో చూద్దామా ఒరే లైట్లు వేస్తే చూడండి అయ్య బాబోయ్ సూపర్ ఉంది లోపల కూడా లైట్ చూడండి జిగలు జిగేలు అంటూ వెనకాలైతే రెడ్ కలర్ లైటు అంటే అది లాస్ట్ బోగి అని ఇండికేటర్ అనమాట అమ్మో సూపర్ ఉంది కదా అయ్యే బాబాయ్ ఎంత బాగుందో సూపర్ సూపర్ డోర్లు కూడా భలే ఓపెన్ అవుతుంది ఇటువైపు నుంచి క్యాబిన్ లో నేను ఎక్కడానికి ఇప్పుడు మనం అయితే టెస్ట్ చేసి చూద్దామా పదండి మన ప్రజల రియాక్షన్స్ ఎలా ఉందో చూద్దాం క్షణాల రియాక్షన్స్ ఎలా ఉండబోతుందో ఏంటో వెళ్ళి వీళ్ళందరినీ భయపడతాను మామయ్య మా ఎక్కడైనా వీళ్ళు భయపెట్టినా సరే సరే జాగ్రత్త అని భయపెట్టు గుద్ద వాళ్ళు భయపడుతున్నారా నిజంగా జాగ్రత్త బూ ఓరి నాయనా అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు మేము దయ్యాలం పరిగెత్తండి పరిగెత్తండి బలే బలే షించాన్ సూపర్ రకన్న నువ్వు అన్నయ్య బలే పరిగెత్తున్నారు వీళ్ళు అయ్య బాబాయ్ సూపర్ బూ హాయ్ ఇతను ఎలా పడ్డాడు చూడండి జారి పడ్డాడు కూడా బలే భయపడుతున్నాడు అరే నేను దయ్యాన్ని నేను భూతాన్ని నేను ఎవరికీ కనిపించట్లేదు కదా నిజంగా సైమన్ బాబాయ్ బలే డిజైన్ చేస్తాడు అబ్బా అన్ని మినీ కార్స్ ని చూడండి దీన్ని లోపల ఎక్కితే మనం మాయమైపోతాం భూతం లాగా మాయ మాయ అన్నట్టు మర్చిపోయాను మన బుల్లెట్ ట్రైన్ నువ్వు ఎంత స్పీడ్ వెళ్తుందో ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దామంటారా సరే సరే రకన్న రే జాగ్రత్త జాగ్రత్తగా రక్షించాను వామ్మో వీడి స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా ఈ రోజే ఈ టాయ్ టాయిన్ ఇరకొట్టేలా ఉన్నాడు రేషించాను జాగ్రత్త అని చెప్పాను కదరా ఓ రేషించాను జాగ్రత్త రకన్న వామ్మో వీడు చూడండి ఎలా పండిస్తున్నాడు బుల్లెట్ ట్రైన్ అనుకున్నావు ఏరోప్లేన్ అనుకున్నావు రే 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 అయ్యే అయిపోయిన అయిపోయినా 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 అమ్మా రేషించాను అన్న అడ్డీ విరగొట్టావు కదరా అబ్బా అరే రన్వే ట్రాక్ అటువైపు రా ఇటువై బాబాయ్ ఏంటి సరే మావయ్య అటువైపు వెళ్తాను ఆగండి ఓకే పిల్లలు బుల్లెట్ ట్రైన్ కి ఏం కాలేదులే అమ్మా మన సైమన్ బాబాయ్ చేసింది కదా సూపర్ ఉంటది మన బుల్లెట్ ట్రైన్ అయ్య బాబాయ్ ఇప్పుడు ఈ ఏరోప్లేన్ అన్న నాతో అయితే పోటీకి వస్తాడంట సరే రండి చూద్దాం ఏరోప్లేన్ అన్న మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తారు నేను ఎక్కువ స్పీడ్ వెళ్తాను రండి రండి ట్రాక్ లోకి రండి చూసుకుందాం ఓకే పిల్లలు ఈ సించానికి చాలా విసురుతాడా పిల్లమాయ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఆల్ రైట్ ఆల్ రైట్ ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్లో వెళ్తాను మీరు కామెంట్ చేసి చెప్పండి పిల్లలు ఓకే ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది డెబ్బై ఎనభై తొంభై వంద నూట ఇరవై నూట ముప్పై నూట అరవై అరే తగ్గిపోతుంది పెరుగుతుందండి వెళ్ళు వెళ్ళు ఇంకా స్పీడ్ గా వెళ్ళు కమాన్ కమాన్ రెండు వందలు టచ్ అవ్వట్లేదు అరే ఏంటిది ఇంత స్పీడ్ వెళ్తున్నారు అద్దీ మూడు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పైకి వెళ్ళింది ఏ నాలుగు వందల ముప్పై కిలోమీటర్ స్పీడ్ స్పీడ్తో వెళ్తుంది మిని బుల్లెట్ ట్రైన్ అయ్యో బాబాయ్ పెద్ద బుల్లెట్ ట్రైన్ కంటే చిన్న బుల్లెట్ ట్రైన్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుంది అబ్బా సూపరా సూపరా పిల్లలు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి బుల్లెట్ ట్రైన్ అరే షించన్ నిజంగానే ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళింది అంటావా పిల్లలు నాకు ఎందుకు అది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళింది అనిపిస్తుంది సరే ఏదైతే అది ఏందిలే షించాన్ నీకు ఎలా అనిపించింది రా బుల్లెట్ ట్రైన్ మినీ బుల్లెట్ ట్రైన్ హబ్బా అరే గెంతులేస్తున్నాడు చూడండి షించాను సూపర్ సూపర్ కదా సూపర్ ఉంది బుల్లెట్ వావ్ నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ నేను పిక్నిక్ కి తీసుకెళ్తాను దీంట్లోనే పిల్లలు నాతో పాటు పిక్నిక్ మీరు రావాలనుకుంటే మీ పేరు కామెంట్ చేసి హ్యాష్ టాగ్ పెన్నస్టార్ మామయ్య థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి అదే విధంగా అదేవిధంగా లైక్ చేసి మీ మిత్రులందరినీ కూడా కామెంట్ చేయండి ఓకేనా మీ మిత్రులందరికి షేర్ చేసి మీ మిత్రుల ప్రేర్లు కూడా కామెంట్ చేయండి సూపర్ 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 బాగా ఉంది నెక్స్ట్ ఏ కార్ పంపిస్తారు కూడా కామెంట్ చేయండి